ఆత్మీయైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రుల్ని, మన శ్రేయోభిలాషుల్ని, ఇలాగ అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి చిన్న పెద్ద సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, అతి శక్తివంతమైన, సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలని, వీటి తయారీ విధానాల్ని తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది పులిపిల్లు తయారవటం, వాట్స్. ఈ సమస్య ఉన్నప్పుడు ఇక చాలా అభ్యంతగా ఉంటూ ఉంటుంది. ఇది ఒక విచిత్రమైన సమస్య, పెద్ద సమస్య కాదు, అలాగని చిన్న సమస్య కూడా కాదు, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ సమస్యల్ని చాలా తేలిగ్గా ఆయుర్వేద వైద్య విధానంతో తగ్గించుకోవచ్చు. ఒక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. నీరు సున్నం, అలాగే అల్లం సమానంగా అరగదీయండి. ఎక్కడైతే పులిపిరి తయారైందో అక్కడ జాగ్రత్తగా ఆ పైన మాత్రమే దీన్ని రాయండి. ఇలాగ చేస్తూ ఉంటే క్రమంగా ఈ పులిపిళ్ళు ఊడిపడిపోతాయి. నీరు సున్నం, అల్లం, ఈ రెండిట్లో యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. ఇది వైరస్ని అంత బంధిస్తుంది, ఎందుకంటే పులిపిరి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి. చూసారా, ఇలాగ ఈ పులిపిల్ని చాలా తేలిగ్గా నీరు సున్నం, అల్లం రెండు సమానంగా అరగదీసి రాయటం ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నది ప్రథమ చికిత్స, గృహ చికిత్స. ఒకసారి ఈ పులిపిల్ల సమస్య ఈ చికిత్సల స్థాయిని, గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉంటాయి, వీటిని తగిన అనుపాన సాపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పులిపిల్ల సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాగ నాకు వీలున్నప్పుడల్లా వీలు చేసుకొని, అలాగే వీలు చూసుకొని వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలిసే అవకాశం ఉంటుంది మీకు. అలాగే మరొక విషయం, ఈ వీడియో తాలూకు ఈ లింక్ని మీ బంధుమిత్రులతో, మీ స్నేహితులతో, మీ శ్రేయోభిలాషులతో అందరితో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.